నమస్కారం, కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ఖ్యాతిని పెంచే బతుకమ్మ ముందు తరాలకు పరిచయం చేస్తున్న విద్యా సంస్థలు. విద్యార్థినిల ఆట పాటలతో అంబరాన్ని అంటున్న సంబరాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా పాఠశాలల్లో బతుకమ్మ ఉత్సవాలు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తంతరించుకున్న నూతన శోభ. ఎన్నికల కోడ్ నాయకులకే కాదు మీడియాకు ఉందన్న కలెక్టర్. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సత్యనారాయణ. కనీస జాగ్రత్తలు పాటించకుండా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు. సిబ్బంది నిర్లక్ష్యానికి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను తయారు చేసి విద్యార్థులు బతుకమ్మ పాటలతో వేడుకలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పువ్వులను తీసుకువచ్చి అందంగా బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలు ఆడారు. అలాగే డీజే సౌండ్ సిస్టమ్ మధ్య విద్యార్థినీలు నృత్యాలు చేశారు. ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గోవర్ధన్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మురిసెనో నా పల్లె మురిసెనో, తెలంగాణ ఆడపడుచు బిడ్డ మురిసెనో, తెలంగాణ ఆడపడుచు బిడ్డ మురిసెనో. మన తెలంగాణ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు జరిగే ఏకైక పండుగ ఈ బతుకమ్మ పండుగ. సుమారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 10 నుంచి 15 రోజుల పాటు సెలవులు ఇచ్చి ఈ పండుగలో భాగస్వాములు చేయడానికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక దేవతగా కొలవబడుతుంది. ఆ దేవతనే స్మరించుకుంటూ నవరాత్రులు దేవి పూజను చేస్తూ ఉంటాం. ఆ పూజలో భాగంగానే ఈ అట్ల బతుకమ్మ అని రకరకాల బతుకమ్మలను పేరుస్తూ ప్రతిరోజు ఒక ఇంట్లో తర్వాత బంధువులందరిని కలుపుకొని ఆడపడుచులు ముఖ్యంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ విశిష్టతను మేము ఈరోజు పాఠశాలలో జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా ఈ బతుకమ్మను జరుపుకోవడం మా పాఠశాల పిల్లలకు భవిష్యత్ వారసత్వానికి వారసులకు అందివ్వడం. కామారెడ్డి పట్టణంలోని పలు పాఠశాలల్లో, కళాశాలల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు కావడంతో సోమవారం అన్ని విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో అందంగా బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ గొప్పదనాన్ని తెలిపేందుకే ఈ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు సాంప్రదాయ దుస్తులను ధరించి రకరకాల పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ పాటలతో ఆటలు ఆడారు. అలాగే సౌండ్ సిస్టమ్ మధ్య బతుకమ్మ పాటలతో దాండి ఆటలు ఆడారు. దీంతో కళాశాలలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ్ మాట్లాడుతూ మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను మహిళలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విత్తనాల కోసం రైతులు దళారులను ఆశ్రయించవద్దని మద్దూరు మండల వ్యవసాయ అధికారి రాజలింగం సూచించారు. సహకార సంఘాల ద్వారా అందించే సబ్సిడీ విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మద్నూర్ మండలంలో శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్నూర్ డోంగ్లి సహకార సంఘాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ ప్రతి రైతుకు విత్తనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎకరానికి 25 కిలోల శనగ విత్తనాల బస్తాను అందజేయడం జరుగుతుందని చెప్పారు. 25 కిలోల శనగ విత్తనాల బస్తా 812.50 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. విత్తనాల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గంగాధర్, వీరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను మద్నూరు మండల వ్యవసాయ అధికారి రాజలింగం. మండలంలో మద్నూరు డోంగ్లి సొసైటీ పరిధిలో విత్తనాలు వచ్చినాయి. కావలసిన ఆసక్తి గల రైతులు పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అకౌంట్ నంబర్ జిరాక్స్, వీఆర్ఓతో ధృవీకరణ పత్రం తీసుకుని మద్నూరు సొసైటీలో మరియు డోంగ్లి సొసైటీలో మా వీఈఓల ద్వారా తీసుకోగలరు. ముఖ్యంగా ఏంటంటే మనకు విత్తనాలు మద్నూరు సొసైటీలో 3,280 బ్యాగులు వచ్చినాయి. అండ్ డోంగ్లి సొసైటీలో 3,800 బ్యాగులు ఉన్నాయి ప్రజెంట్. కాబట్టి మనకు విత్తనాల కొరత లేదు. కావలసిన రైతులు వచ్చి తీసుకోగలరు. ముఖ్యంగా ఏంటంటే ఒక ఎకరానికి ఒక రైతుకు ఒక ఎకరం ఉంటే ఒక బస్తా, మాక్సిమం 5 ఎకరాలుంటే 5 బస్తాలు ఇస్తాము. 5 ఎకరాల కంటే ఎక్కువన్నా కానీ 5 బస్తాలు ఇస్తాము, అది గమనించగలరు. విత్తనాలు ఏంటంటే రేటు ఒక బ్యాగ్కి 812.50 రూపాయలు కట్టుకొని మీరు ఈ పరిధిలో ఉన్న సొసైటీలో తీసుకోగలరు. మేము మద్దూరు సొసైటీలో విత్తనాలు ఇస్తున్నాము. అండ్ డోంగ్లి సొసైటీలో కూడా విత్తనాలు పంపిణీ కార్యక్రమం అధికారుల నుంచి చేపట్టడం జరిగింది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా పర్మిట్ తీసుకొని మీ సొసైటీ పరిధిలో డబ్బులు కట్టుకొని విత్తనాలు తీసుకోవాలని కోరుచున్నాను. రైతులు విత్తనాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దు. మేము ఇంకా మీకు కావలసిన సరుకును మా జిల్లా అధికారులతోటి మా ఏడీ గారితో మాట్లాడి మీకు కావలసిన విత్తనాలను 2 సొసైటీలకు తెప్పించే ఏర్పాటు చేస్తాము. కాబట్టి రైతులు మేము ఆందోళన చెందకుండా. తెలంగాణ రాష్ట్రం పేరు చెబితే గుర్తుకొచ్చే పండగ బతుకమ్మ పండగ. ఈ పండగ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో బంగారు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాలు ఊరూరా వాడవాడలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సదాశనగర్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థినిలు పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయురాలు పాఠశాల ఆవరణలో బతుకమ్మల నుంచి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలాడారు. డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ విద్యార్థుల కేరింతలతో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ భానుమతి మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు ఉత్సవాలను జరుపుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబరాలను తాడవాయి మండలం కృష్ణాజీవాడి బ్రహ్మాజీవాడి గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగురంగుల పువ్వులతో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినీలు బతుకమ్మను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మల నుంచి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, శరణ్య, అంగన్వాడీ కార్యకర్తలు రజిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. రెండేసి పూలేసి డొల్ల వడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో, ఏమి పూలో గాని ఎంత గుమగుమా శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుల విలువ తెలుపవేసలియా శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్తెత్తు ముగురాల ఏడేడు బంగ్లాల, గౌరమ్మ కూసున్న గద్దెలు ఏలేని సీతమ్మ కూసున్న శ్రీసాపలేని గౌరీ కాటమరాయ పటువయ్య పూలు శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బంధాలు కలిపేనే ఉయ్యాలో బాధల్ని బాపేనే ఉయ్యాలో. మరి వాళ్ళని ప్రోత్సహించినటువంటి మా మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. వారికి వారం రోజుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మా మహిళా ఉపాధ్యాయులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సెలవులలో పిల్లలందరూ కూడా చక్కని బతుకమ్మలు ఆడుతూ ఆటపాటలతో ఆనందంగా గడపాలని, వాళ్ళ జీవితాలు సుఖ సంతోషాలతో ఆనందంగా గడవాలని నేను కూడా భగవంతుని. మద్నూర్ మండల కేంద్రంలోని ZPHS బాలికల పాఠశాలలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థినీలు పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. విద్యార్థినీలు, మహిళలు, ఉపాధ్యాయురాలు పాఠశాల ఆవరణలో బతుకమ్మల నుంచి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలాడారు. డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ విద్యార్థుల కేరింతలతో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అహ్మద్ బిఈడి డిఈడి కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల పువ్వులతో విద్యార్థినులు బతుకమ్మలు తయారు చేశారు. అనంతరం బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బాలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశానికి గర్వకారణమన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు స్వప్న, కల్పన, అర్చన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఆటపాటలతోని కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలోనే అతి గొప్ప సంస్కృతి కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇందులో కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ సంస్కృతి తరాల వారికి అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగలను ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకోవాలని. ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఎన్నికలకు సంబంధించిన వార్తలు, ప్రకటనలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని సూచించారు. అలాగే మానిటరింగ్ కమిటీ మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీపై అవగాహన కల్పించారు. అలాగే జర్నలిస్టులకు ఈవీఎం, వీవీప్యాడ్ యంత్రాలపై మాక్ పోలింగ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, వార్తలకు తేడాను గమనించాలన్నారు. ప్రకటనలు ఎవరు ఇస్తున్నారని ఖచ్చితంగా చెప్పాలన్నారు. ప్రకటనలకు సంబంధించిన కమిటీ ద్వారా ముందస్తు అనుమతి పొందాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో అన్ని స్థాయిలో కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. జర్నలిస్టులు రహస్య ఓటింగ్ ప్రాంతానికి తప్ప అన్ని ప్రాంతాలకు వెళ్ళవచ్చునని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు ఈవీఎం, వీవీప్యాడ్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం జిల్లా ఉన్నతాధికారులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ మనం చెప్పింది ఏంటంటే ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ మీడియా సర్టిఫికేషన్ మీడియా మానిటరింగ్ కమిటీ కాన్సల్ట్ చేయాలని అది కాన్సల్ట్ చేసినాం. సబ్సిక్వెంట్గా దాన్ని రివైవ్ చేసుకున్నాం. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని డైరెక్షన్స్ దాన్ని బేస్ చేసుకుని ఏమన్నాయి. దాని ప్రకారమే ఈ కమిటీస్ పెట్టారు. ఈ కమిటీస్ ఏంటంటే దాన్ని చెప్పినట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీ. దీంట్లో నేను కలెక్టరు మీ ప్రెస్ నుంచి ఒక పర్సన్ పెట్టమన్నారు. న్యూట్రల్ పర్సన్ మన దగ్గర ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ లేదు లేదు కనుక ఎవరికి రాయాలి లేదు ఎవరు చెప్పాలో తెలియదు. ఈజ్ మీ టు ఇన్ఫార్మ్ అంటే మనం రాసేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ కానీ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ అన్నీ తెలుసు. ఖచ్చితంగా ఎవరు కూడా చదవాలి. ఈ పాయింట్ ఏం చెప్తానంటే మనం మా ఆఫీసర్ది ఒక ట్రైనింగ్ టేకప్ చేసాం. ట్రైనింగ్ చేప చేసాక ఎంతమందికి మీకు ఓట హక్కు లేదు. ఒక 25% చేయండి ఎందుకు లేదా దేశాన్ని హైదరాబాద్ మరి హైదరాబాద్లో ఉంటాం కరెక్టా. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ఈ 4 ఏళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే గంపగోర్ధన్ అన్నారు. ముఖ్యమంత్రి సాహసం ధైర్యాలతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరాయని చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీఆర్ఎస్ను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంపగోర్ధన్ స్వగృహం వద్ద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 300 మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గంప గోవర్ధన్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ 71 ఏళ్లలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ 15 ఏళ్లు టీడీపీ పార్టీలు పాలించాయని చెప్పారు. కేవలం 4 సంవత్సరాల 3 నెలల్లోనే టీఆర్ఎస్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని చెప్పారు. దేశంలోనే 1 స్థానానికి తీసుకువెళ్లిందని చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మామిండ్ల అంజయ్య, మధుసూదన్ రావు, రాజాగౌడ్, లక్ష్మారెడ్డి, రవితేజ, అమృతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన 300 కాపు సంఘం పెద్దలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. కూరా చంద్రం గారు అదేవిధంగా మిగతా పెద్దలందరి సమక్షంలో ఈరోజు నాతో కండువా కప్పుకొని మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నాం. మా 300 కాపు కుల పెద్దలందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయడం జరిగింది. వచ్చినటువంటి ఈ ఉద్యమ కాలంలో చేసినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఈ 4 సంవత్సరాల 2 మాసాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల కోసం రైతులంగాణ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి, భారతదేశంలోనే కాక ప్రపంచ పటములో తెలంగాణకు ఒక గుర్తింపు వచ్చే విధంగా కేసీఆర్ చేస్తున్నటువంటి కృషికి మేము కూడా చేయి చేయి కలిపి మేమందరం కలిసికట్టుగా కేసీఆర్కు మద్దతు ఇస్తామని వచ్చినందుకు నేను మరొకసారి 300 కాపు సంఘ పెద్దలకు దోమకొండ పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. నా తరపున అదేవిధంగా కేసీఆర్ తరపున మన సోదరులందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దసరా సెలవు ప్రకటించడం జరిగిందని దోమకొండ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శివరామ్ తెలిపారు. గురుకుల బాలికల పాఠశాలల కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సెలవులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. దసరా సెలవులను విద్యార్థులు ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శివరామ్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన పాఠశాల తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. దీన్ని విద్యార్థులు గమనించి 22వ తేదీ నాడు పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. అనంతరం విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన 500 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ఆవరణలో భోజనం పెట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రాంతి కుమారి, స్వర్ణలత, అలేఖ్య, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ అకాడమిక్ ఇయర్ 2018-19 అకాడమిక్ ఇయర్కు ఫస్ట్ అండ్ థర్డ్ డేస్ కాబట్టి పేరెంట్స్ అందరూ దాదాపు 500
50 మంది పేరెంట్స్ ఈరోజు వచ్చి వారి వారి పిల్లలను తీసుకొని వెళ్ళడం కొరకు వాళ్ళు రావడం జరిగింది. వారికి అందరికీ కూడా కార్యదర్శి గారు చెప్పినట్టు దాని ప్రకారంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా వివరిస్తూ తెలియజేయడం జరిగింది. కార్యదర్శి గారి యొక్క సందేశాన్ని కూడా మేము ప్రొజెక్టర్ ద్వారా వారికి అందరికీ కూడా మేము చూపించడం అనేది జరిగింది. తన ప్రకారంగా పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా ఇంకా ముందు ముందు ఇంకా మాకు అన్ని రకాలుగా మాకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని చెప్పేసి వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. అందరూ కూడా సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఈ హోంవర్క్స్ అన్నింటిని కూడా కంప్లీట్ చేయించుకొని ఖచ్చితంగా 22వ తారీఖు నాడు మేము తోడుకొని వస్తామని చెప్పేసి వారు మాకు హామీని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పేరెంట్స్ అందరూ ఉన్నారు. పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు మేము సెక్రటరీ ఆదేశానుసారంగా వారికి అందరికీ కూడా భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలతో పాటు అందరు కూడా భోజనం చేసేసి ఒక్కొక్కరు ఇప్పుడు మెల్లమెల్లగా వస్తారు వారి వారి స్వస్థలానికి వెళ్ళేటప్పుడు పేరెంట్ అంటే కన్సల్ట్ హౌస్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ రిజిస్టర్లలో కూడా వాళ్ళ పేరును నమోదు చేసి వాళ్ళు ఏ ఊరికి వెళ్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఏ టైంకి వెళ్తున్నారు అనేది అంతా కూడా రికార్డ్ చేయించి వాళ్ళ పిల్లలను మనం తీసుకొని ఇప్పుడు ఇక్కడే బయలుదేరుతున్నారు. దాదాపు ఒక 7 గంటల వరకు వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు అందరూ కూడా వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం గేమ్స్కు జోనల్ పాఠశాలలో వేడివేడి సాంబారు పడి 1వ తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవానీ రోడ్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలుడు పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన 7 సంవత్సరాల వయసు గల సాయిగా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్కు చెందిన నరసింహులు కళా దంపతుల కుమారుడైన సాయి భవానీ రోడ్లో గల ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 30వ తేదీన పాఠశాలలో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసిన ఆయమ్మ నర్సవ్వ సాంబార్ గిన్నె తీసుకుని వంటగది నుంచి బయటకు వస్తుండగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. విద్యార్థుల నుంచి సాయి అనే బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయమ్మకు తగిలాడు. దీంతో ఆమె చేతిలో ఉన్న వేడివేడి సాంబారు సాయి ముఖంపై, మెడ భుజంపై పడడంతో చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి శనివారం రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం సాయి మృతదేహాన్ని కామెడియన్ ఆసుపత్రి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నరసింహుల కొడుకు సాయి 1:00 చదువుతున్న ప్రైమరీ స్కూల్ భవానీ రోడ్ గల స్కూల్లో వెళ్తూ వెళ్తూ ఆయమ్మ టీచర్ పప్చర్ పట్టుకొస్తూ మధ్యాహ్నం భోజనం పథకం కింద చేస్తుండగా ప్రమాదశాత్తు పైన పడి సీరియస్ అయితే నీలపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అతనే సాయంత్రం మరణించడం జరిగింది. ఇక్కడ పోస్టుమార్టం అంతరం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చడం జరిగింది. కావున మీ ప్రభుత్వం సంబంధించి ఏమైనా అబ్బాయికి ఏమైనా చూపించి వాళ్ళ తల్లిదండ్రులు గరీబ్ వెళ్ళారు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా సహాయం చేసి ఆదుకోగలని మా యొక్క మనవి. ఎందుకంటే మీ యొక్క నమస్కారం మీడియా ద్వారా మీ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళేదాన్ని చేయగలుగుతారని మీ యొక్క కోరుచున్నాం. కాబట్టి మీరు మంచి హెల్ప్ చేయాలని మా యొక్క ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ఖ్యాతిని పెంచే బతుకమ్మ ముందు తరాలకు పరిచయం చేస్తున్న విద్యా సంస్థలు. విద్యార్థినిల ఆట పాటలతో అంబరాన్ని అంటున్న సంబరాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా పాఠశాలల్లో బతుకమ్మ ఉత్సవాలు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సంతరించుకున్న నూతన శోభ. ఎన్నికల కోడ్ నాయకులకే కాదు మీడియాకు ఉందన్న కలెక్టర్. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సత్యనారాయణ. కనీస జాగ్రత్తలు పాటించకుండా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు. సిబ్బంది నిర్లక్ష్యానికి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవ సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.